నమస్కారం టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశులకు ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నో శాంతయే శ్రీ మహాగణాధిపతయ నమ ముందుగా వీక్షకులందరికీ కూడా వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వారం గ్రహాల యొక్క సంచారం రవి స్వక్షేత్రమైన సింహరాశిలో చంద్రుడితో ప్రారంభించి చంద్రుడు ఈ వార ప్రారంభంలో సింహంలో ఉండి తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కన్యలోను తర్వాత ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీలు తులారాశిలోను మూడో తారీఖు వచ్చేసరికి వృషిక రాశిలోను సంచారం చేస్తాడు కుజుడి యొక్క సంచారం వృషభంలో కుజస్తంభనతో కూడుకొని ఉంటుంది తర్వాత బుధుడు స్వక్షేత్రమైనటువంటి కన్యా సంచారం చేస్తాడు గురుడు యొక్క సంచారం స్వక్షేత్రమైనటువంటి మీనంలోను శని యొక్క సంచారం వచ్చేసేసి స్వక్షేత్రమైనటువంటి మకరంలో వక్రించి శుక్రుడు ముప్పై ఒకటో తేదీ వరకు కర్కాటక రాశిలోను ముప్పై ఒకటో తేదీ నుంచి సింహరాశిలో సంచారం చేస్తాడు రాహు మేషరాశిలోను రాశిలోను సంచారం చేస్తాడు ఇది ఏ ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపెట్టేటువంటి గ్రహగతి అది తదుపరి రాశి రాశి కన్యా రాశి వారికి చాలా విశేషమైనటువంటి యోగాలు ఈ వారం కలుగుతున్నటువంటి ఫలితం కానీ చెప్పవచ్చు వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు నెల మార్పు ఆగస్టు నెల పూర్తయి సెప్టెంబర్ నెల ప్రారంభమవుతుంది మొదలుగా వీరి జీవితానికి ఒక మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ప్రస్ఫుటంగా కనపడుతుంది అని చెప్పవచ్చు ప్రస్ఫుటమైనటువంటి విధంగా వీళ్ళకి జీవితంలో సెప్టెంబరు నుంచి ఒకటి సెప్టెంబరు ముందు వరకు కొన్ని రకాలైన ఇబ్బందులు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మొదలు మేము ప్రతిసారి ఈ రాశికి చాలా బాగుంది ఈ రాశికి చాలా బాగుంది ఇప్పుడు సరైన కాలం ఈ రాశికి వారికి వచ్చిందని చెప్పవచ్చు అనుకూలమైనటువంటి అంశాలు దానితో పాటుగా మనస్సుకు ఉల్లాసాన్ని కలిగించేటువంటి ఉత్సాహాన్ని కలిగించేటువంటి కొన్ని సంప్రదింపులు విషయాలు అదేవిధంగా వచ్చే జీవితాల్లో పురోగమనాన్ని సూచించేటువంటిది అదేవిధంగా గృహంలోనూ ఇతర బంధుమిత్రుల ఇళ్లలో కానీ శుభకార్యాలలో పాల్పంచుకోవటం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నటువంటి కొన్ని విశేషమైనటువంటి శుభకార్యక్రమాల విషయంలో కొన్ని అనుకూలమైనటువంటి ప్రస్తావనలు రావటం కార్యక్రమం ముందుకు సాగటం తద్వారా వచ్చేసి ఒక ఆనందభరితమైనటువంటి ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో మీరికి ఈ వారం గడిచిపోతుంది అని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా బుధుడి యొక్క స్వక్షేత్ర స్థితి గురుడు యొక్క స్వక్షేత్ర స్థితి కుజుడు స్తంభనలో ఉన్నప్పటికీ కూడా భాగ్యంలో ఉండటం ఇవన్నీ మీకు విశేషంగా కలిసి వచ్చే అంశాలుగా చెప్పవచ్చు వ్యయస్థానంలో రవి ఉన్నప్పటికీ కూడా వ్యయాధిపతిగా రవి అదేవిధంగా శుక్రుడు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా శుభకార్య రీత్యా ఉండేటువంటి సద్వయమే తప్పితే మిమ్మల్ని ఎక్కువగా కష్టపెట్టేటువంటి పరిస్థితులు కాదని చెప్పాలి ముప్పై ఒకటో తేదీ నుంచి వచ్చేటువంటి మార్పులు క్రమంగా వచ్చేసి చంద్రుడు మీ రాశి నుంచి ద్వితీయ రాశిలోకి వెళ్తాడు శుక్రుడు వ్యయరాశిలోకి వస్తాడు వ్యయంలో శుక్రుడు ఉండటం వల్ల జీవిత భాగస్వామి యొక్క అనుకూలతలు లేదంటే జీవిత భాగస్వామి యొక్క సలహాలు సంప్రదింపులతో మంచి లాభదాయకమైన ఫలితాలు ఉండ పొందగలుగుతారు లేదంటే మీ జీవిత ఉన్నతి కోసం జీవిత భాగస్వామి తన యొక్క సహకారాన్ని లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని పనులు నిర్వర్తించి తను మీ ఈ యొక్క బాధ్యతను తను బుధాన వేసుకొని తను నిర్వర్తించినటువంటి కార్యక్రమాల వల్ల మీరు సామాజికంగాను లేదంటే వచ్చేసి ఉన్నతమైనటువంటి పదవిని కానివ్వండి ఉన్నతమైనటువంటి భోగాన్ని కానివ్వండి ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ పొంద పొందడానికి ఆస్కారం కలిగించేటువంటి గ్రహస్థితికి అని చెప్పవచ్చు ముఖ్యంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడు శుక్రుడు స్థానంలో ప్రవేశించడం కాబట్టి కొన్ని వ్యయస్పాయం ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులు మీకు శుభకార్య నిర్వహణ కానీ లేకుంటే ఒక రకమైనటువంటి సద్వయ రూపంలో ఉండేటువంటి ఖర్చుల కన్నా చెప్పవచ్చు అది మీకు విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుందిగా చెప్పాలి ఈ వారం మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే ఐదు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది మరకత గణపతిని ఆరాధించండి విశేషమైనటువంటి యోగాలు కలుగుతాయి అదేవిధంగా వచ్చేసి ఈ వారం మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం కూడా ఆకుపచ్చ వర్ణం మంచి యోగాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు